లేదు, పుట్టుకతో వచ్చినాయే. మరి కనబట్లేదా? ఐరన్ యాత్ర. ఏ గోల్డ్ సిల్వర్ చేయాల్సింది, ఐరన్ చీప్ కల్పా. నువ్వు ఉండవే, పరిస్థితి చూడకుండా పంచలేస్తావు. ఐరన్ బాక్స్ ఉంది కదా. నాకేమన్నా పొరపని చేతలేదు అనుకుంటున్నావా? సెలవుతుంది, సెలగేసుకుంటా వస్త్రాలు ఇస్త్రీ చేస్తున్నా. నిప్పులు ఎత్తి మీద వేసుకో, బొచ్చు రొత్తుకుని బాగా తప్పుద్ది. నీ బొచ్చు పూర్తి చేసి బాగా తప్పిస్తాను. ఇదేంటి పిల్లి లేకుండా బట్టలు, థియేటర్ వాడకుండా ఆట వాడరు. దీని మీద దోశలేసి గ్యాస్ మిగిలింది. దోశలైనా తింటారా, చాలేస్తుందని ఖర్చుల్లో చెవులకు చుట్టుకుంటారా? పట్టుకుని పడగద్దుకురా అబ్బా, దానికి ఒక ప్రత్యేకమైన ప్లాన్ ఉంది. కూర్చోండి, కనబడతాను. టిఫిన్ టేబుల్ మీద తింటారు. కొట్టానంటే కేబుల్ కట్ అయిపోతాయి, పట్టుకురా. ఏమైంది దీనికి? బుర్రకి బండరాయి తగిలింది కదా, బ్రెయిన్ ఏమైనా బ్యాలెన్స్ తప్పిందా? పద కాదు, పలహారం. అవును కదా, పట్టుకురా. బాబు మైదానం ఈ రోజు ఏంటో గుర్తుందా? ఒక గుద్దు గుద్దు గుర్తు చేయాలా? గుద్ది చెప్పడానికి నేనేమన్నా ముద్దు అనుకుంటున్నావా? గుర్తుంది, ఈ రోజు నా జబ చెప్త జడే. జడ జడ కాదు, వడ కాదు, బర్త్డే అని జా భాషలో చెప్తున్నా. తెలిసిన భాష ఒకటి తిన్నగా తిరగదు, కానీ అటు ఇటు తిరుగుతూ కొత్త భాష ఒకటి. నువ్వు తెలుగు నిఘంటువులన్నీ ఉగ్గుపాలలో వేసుకుని అవపోసం పెట్టేసావు. మరి ఈ అదవ నత్తి పొకడి మొక్క నువ్వు? నత్తి పొకోడియా? ఏ కాదా, మటన్ తిని తిని ఆ నాలుగు చూడు బొంతలా ఎంతైందో. మంద బానే ఉంది. ఏది, నేను చెప్పింది తడబడకుండా అలాగే చెప్పవే. నీ కాళ్ళకున్న చెప్పులు తీసుకున్నా నెత్తి మీద పెట్టుకుని తిరుగుతాను. సరే, నేను రెడీ రెడీ. కొంచెం చూసుకో, బుర్రకు మొక్కబడిన బావి అంత కాన్ఫిడెంట్ గా ఉంటే టెక్నాలజీతో పెంచిన తలకాయ ఆ మాత్రం చెప్పలేనా? చెప్పులు చేత్తో పట్టిస్తా, నెత్తి మీద పెట్టిస్తా, నువ్వు చెప్పు. చెప్పు దెబ్బలు తినేకుండా ఉంటే చాలు. లక్ష లక్షములు భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము భక్షించు లక్ష్మ. చూడు బొచ్చులో చెల్లారలేని బిచ్చగత్తెల మొహం ఎలా అయిందో. సప్పుడు చేయకుండా చెప్పులు కాళ్ళకేసుకుని కామ్కి వెళ్ళిపో, లేదంటే రెండు చెప్పుల మధ్యన మొహం చపాతీ అయిపోయింది. రెడీ అవుతారా? అలా అవుదామంటే నువ్వు అనుమానం అడ్డొచ్చింది. మరి లడ్డూలో మొహం వేసుకొని అలా చూస్తారే, విషయం ఏంటో వివరించండి. వివరిస్తా. అయ్యేమన్నా బిస్కెట్లు అనుకుంటున్నారా? పాకెట్ లో పెట్టుకు తిరుగుతున్నారు. ఆయన బాత్రూమ్ లో ఉండాల్సిన సబ్బులు బెడ్రూమ్ లోకి ఎందుకు తెచ్చారు? ఈ సబ్బులు చూస్తుంటే నీకేమీ తెలియట్లేదా? మీకు వచ్చిన జబ్బుల గురించే తెలియట్లేదు, ఇంక ఈ సబ్బుల గురించి ఏం తెలుస్తుంది? ఇది కిందటి నెల సబ్బు, ఇది ఈ నెల సబ్బు. నాకు కొంచెం కిచెన్ లో పని ఉంది, పాయసం చేయాలి. కొట్టానంటే ఆయాసం వచ్చి ఆత్మ అంతరిక్షంలో కలిసిపోతుంది. కిందటి నెల సబ్బు అరిగింది, ఈ నెల సబ్బు సగం అరగలేదు. ఇద్దరు వాడే సబ్బు సగం అరగలేదంటే ఈ నెల నువ్వు అంటే సలేస్తుందని. స్నానం మానేసి మేకప్ తో మేనేజ్ చేస్తున్నావు. ఏమే, అసలే బుర్రకు బండరాయి తగిలి కపాలంలో ఉన్న కమ్యూనికేషన్స్ ఏమీ సరిగ్గా పనిచేస్తలేదు. అప్పుడప్పుడు యూజ్ వస్తుంది పోతుంది. నువ్వు పరిశుభ్రత మానేసి పక్కన పడుకుని నా ప్యానల్ కూడా తీసేద్దాం అనుకున్నావా? నాకేం తెలుసు, మీరు ఇలా సబ్బుల మీద పరిశోధనలు చేస్తారని. అయినా ఈ మేకప్ అన్న ఉంది కాబట్టి మీరు ఇలా ఉన్నారు. ఆత్మహత్య చేసుకునేటప్పుడు కూడా ఒక అరగంట ఆగి మేకప్ వేసుకుని పోతారా మీరు? ఎందుకు? పేపర్లో ఫోటోలు అందంగా రావాలి. సర్లేండి, త్వరగా రెడీ అవ్వండి. స్కానింగ్ లో ఏం లేదన్నారు, ఎక్స్రేలోనూ స్కల్ సేఫ్ అన్నారు. ఒకవేళ నరాలు నలిగిపోయి తరంగాలు అందట్లేదంటావా? ఉండే కొద్దీ ఉండేవాళ్ళందరినీ మర్చిపోతాడంటావా? పిచ్చోడైపోయి పక్కన ఉన్నవాళ్ళందరినీ ఖర్చేస్తాడంటావా? అమ్మగారు, కుక్కలర్చాడు, కాటడిపోయి ఉంటది. పద చూద్దాం, లేదంటే కాటికి పంపించేస్తాడు. చొక్కా లేకుండా తిరుగుతున్నా, తిక్కలేసిందా? తిక్క కాదండి, అయ్యగారు బుర్రకు బొక్క పడింది, బాగా చేయించాడు. సలికి సూత్రం చెప్పన్నాడు, సొక్క ఇప్పించి శ్రమదానం చేస్తాను. ఏ తప్ప ఎంత దెబ్బ తగిలితే మాత్రం ఇంత వింతగా ప్రవర్తించాలా? ఇంతేముంది, సొంత పనుడు సొంత కారు, సర్వీసింగ్ చేపిస్తున్నా. ఏం చెల్లె, చొక్క ప్యాంట్ ఇప్పేసా? అసలు ఆ రక్షణ కవచం కూడా కండిద్దాం అనుకున్నా, తొండలా ఉనుకుతాడని వదిలేసా. ఏదో బావని ఇలానే వదిలేస్తే ఆ కవచాలు లేకుండా కాలనీ అంతా తిరిగినా తిరుగుతాడు. టాబ్లెట్లు వేసుకున్నారా? వేసుకున్నా. ఇదిగో పాకెట్ లో కాదు, పొట్లో. అది నువ్వు క్లియర్ గా చెప్పలేదు. దెబ్బ తగిలించటం ఆయింట్మెంట్ రాయమన్నా, రాసారా?
ఇప్పుడే రాసొస్తా. ఎక్కడికి? దెబ్బ తగిలిన చోట అంటే బంజారహిల్స్ లో ఉన్నా. బండరాయికే కదా, వెళ్ళి రాయికి అయింట్మెంట్ రాసొస్తా. దెబ్బ తగిలిన చోట అంటే గుద్దించుకున్న రాయి కాదు, గుద్దుకున్న బుర్రకి. ఇది నువ్వు క్లియర్ గా చెప్పలేదు. కొట్టుకోకు. లైఫ్ లో ఎప్పుడు రెండు విషయాల్లో చాలా క్లారిటీగా ఉండాలి. ఎవరికైనా ఏదైనా చెప్పేటప్పుడు, గుడి దగ్గర చెప్పులు ఇప్పేటప్పుడు. చెప్పేటప్పుడు క్లారిటీ లేకపోతే తెప్పలు వస్తాయి, ఇప్పేటప్పుడు క్లారిటీ లేకపోతే చెప్పులు పోతాయి. వికారం వచ్చేస్తుంది కానీ తప్పట్లేదు. నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే నాకు వాంతులు వచ్చేస్తాయి, కానీ చూడట్లా. మన తెండ్లు పెట్టాల్సిన ముహూర్తం ముందే పెట్టేసావండి బా. లెక్కలేసి తొక్కలు తీసేద్దామన్నా. ఇవి బడ్జెట్ బిల్లులు కాదు, మీ అక్కతో అయిన లొల్లి. ఈ సంవత్సరం మొత్తం ఆ చీపురు కట్ట మొహం దాంతో ఎన్ని గొడవలైనవి. ఆ గొడవల్లో అది ఎక్కువ నెగ్గిందా, నేను ఎక్కువ నెగ్గినా, నేను ఎక్కువ నెగ్గాలంటే ఏం చెయ్యాలి? అదెన్ని సార్లు పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్తానని వెళ్లకుండా ఆగిపోయింది. అది వెళ్లకుండా ఆగిపోవడానికి నేనేం మిస్టేక్స్ చేశాను? మళ్ళీ ఆ మిస్టేక్స్ జరగకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి? మళ్ళీ ఆ మిస్టేక్స్ రిపీట్ కాకుండా ఉండడానికి రివిజన్ చేస్తాను. ఇంతకీ ఆ పారముఖం వీరమని తెక్కడుంది. చైనీస్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో డబల్ ఎగ్ నూడిల్స్ చేసుకోవాల్సిందని తీసుకొచ్చి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ లో పెడితే ఇలాగే ఉంటుంది. అయినా పల్లెలు పగలకుండా పిల్లలు వంటలు చేయలేరంటే ఇలా సౌండ్లకి మొగుళ్ళకి మూలసంక వచ్చేస్తా తెలుసా? అలాంటప్పుడు ఇంట్లో ఇల్లాలని వంటింట్లో ప్రియురాలని పెట్టుకోవచ్చు కదా వెంకటేష్, లా వీలుగా ఉంటది. అప్పుడు వీళ్ళమ్మా కూడా వేరేలా రాయాల్సి ఉంటది. ఓ, అప్పట్లో అంటే ఇంట్లో ఇల్లాలో వంటింట్లో ప్రియురాలు, ఇప్పట్లో ఇంట్లో ఇల్లాలో ఇంటర్నెట్ లో ప్రియురాలు. నాకు ఇంటర్నెట్ లో ఎవరో లేరు, నువ్వు దాంతో ఏం చెప్పక ఇంతకి వెళ్ళాలి ఏం చెప్తుంది? నువ్వు ఆశపడ్డావని. ఆశపడ్డానని దోశలు వేస్తుంది. దోశలే? ఇప్పుడు నేనేంటి బెగ్గర్లా బఫే చెయ్యాలా? అవును బా, బఫే అంటే ఒకటి గుర్తొచ్చింది. ఇప్పుడు ఏ ఫంక్షన్ చూసినా బఫే మీల్స్ పెడుతున్నారండి బా. కూర్చుని తింటే కొండలనే కరిగిపోతాయి, నుంచుని తింటే తొందరగా వెళ్ళిపోతాయి. దోశ చట్నీ లేదా? అవసరం లేదు. ఎందుకు? అన్ని అందులోనే ఉన్నాయి, కచక్కని కొరుకుని తినేడమే. ఇది దోశ శవర్మన, అన్ని కలిపి అందులో సుట్టేడని. నాకు దోశ కావాలి. నాకు ధోని కావాలి. దొరకడు కదా, నేను మీతో అడ్జస్ట్ అవ్వట్లా, మీరు దాంతో అడ్జస్ట్ అవ్వండి. ఏంటి కటింగ్ ఎత్తనో కట్టెని కొట్లా గౌన్ తీసుకొచ్చి గోన్ సెన్సులు వేసి గొడవలు ఆడేస్తా. అసలు దోశ ఎత్తే ఎలా ఉండాలో తెలుసా? తనం ప్రశాంతంగా ఉండాలి, నీళ్ళు ఎత్తే సర్రుమనాలి, ఆ రేంజ్ లో కాకుండా. పిండి పలచగా ఉండాలి, దోశ గుండ్రంగా రావాలి. ఉడికి ఉడకని ఉల్లిపాయల మధ్యన నాజుగ్గా తరిగిన చిల్లీ చల్లి పల్లి ఆయిల్తో ఓ ప్రదక్షిణ చేయించి ఓ తప్పని తిప్పిరేడు తిప్పేయకుండా సింగిల్ సైడ్ సిమ్లో కాల్చి శనపప్పు చట్నీ సాంబార్తో సర్వ్ చేస్తే సలారపోకుండా తినేది. అది దోశ అంటే. దీన్ని చూడు, దొంతర దొంతర చుట్టినట్టు ఎలా ఉంది? పెనం ప్రశాంతంగా ఉంది, పిండి పక్కనే ఉంది, నీకు ఎలా కావాలంటే అలాగా వేసుకో. కోవు కదా, కొని తిను. భార్యకు ఉండాల్సిన మినిమం బాధ్యత కూడా లేదే, బోర్ కప్లా మొహం నువ్వును. అసలు భార్య అంటే ఎలా ఉండాలి? కార్యేషు దాసి, కరణేషు మంత్రి, బోధ్యేషు మాత, శయనేషు రంభ. కానీ నువ్వు దండుపాల్యంలో దొంగ మొహం దానిలో దండయాత్రకు వచ్చేస్తావు. కార్యేషు దాసు, కరణేషు మంత్రి, బోధ్యేషు పిత, శయనేషు మన్మద. ఇదేలా ఉంది, ఇలా ఇలాగా ఉంది. ఎట్టంటి ఎట్ట వచ్చినట్టు మారితే దోలది ఇరిపోదు. సర్లే, అయ్యగారు రెడీ అయితే సైట్ చెకప్ కెళ్ళాలి. ఏంటి సైట్ కొన్నారా? కొనలేదు. ఇవన్నీ నాలుగు, ఇవి మూడు. షార్ట్ సైట్ వచ్చిందా? అందుకే వెళ్ళాలి.